చీల్చేది తెలంగాణ ఉద్యమం అప్పుడు పంచిలోడ తీస్తాను అన్నారు కళ్ళు కొంతలు తాగావు కళ్ళు మొంతలు తాగుతూ పంచిలోడ తీస్తాను అన్నో సొంత పంచిలోడ కొట్టుకున్నావు చేసిన 26 27 సినిమాలు అందులో 20 సినిమాలు పక్క రాష్ట్రాల నుంచి ఆ తమిళ రాష్ట్రాల నుంచి కన్నడ రాష్ట్రం నుంచి కేరళ రాష్ట్రం నుంచి మలయాళం కన్నడం తమిళం సినిమాలు డబ్బింగ్ సినిమాలే చేసావు అరువు తెచ్చుకున్న సినిమాలు నాలుగు ఐదు సినిమాలు ఇక్కడవి ఆ 26 27 20 సినిమాలు అల్లాహ్ అక్బర్ అల్లా అల్లా కా ప్యారా హో గయా పాపం తీసిన నిర్మాతలందరూ నేతను కొంగేసుకున్నారు నాలుగు ఐదు ఆయన్ని నీ సినిమాలు ఒక మాట మీద నిలబడడం నేర్చుకో పవన్ గారు బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వెయిటింగ్ అవ్వా బీజేపీ భారతీయ జనతా పార్టీ అంత దౌర్భాగ్య స్థితిలో ఉందనుకుంటున్నావా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు శాసనసభ ఎన్నికలు జరిగితే నాలుగు రాష్ట్రాల్లో గెలిచారు వాళ్ళు రెండు సీట్లలో ఓడిపోయినాడికి రోడ్ మ్యాప్ ఇచ్చి నువ్వు మా పార్టీకి దోహదం చేయమని నిన్ను అడుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా వారెవ్వా 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 ఎంతకంటే దౌర్భాగ్యం ఆ పార్టీకి ఏం పట్టలేదు పట్టబోదు అవునులే అదేదో సామెత చెప్పినట్టు ఉంటుందిలే తినండి ఐదు లక్షల ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి లక్ష చొప్పున పది లక్షలు వేసేస్తాను అన్నాడు కదా ఇదిగోనండి ఈయన పేరేంటో తెలుసా అండి వెంకట్ అండి ఈయన పేరు వెంకట్ రాహుల్ అంటారండి ఇతని పేరు కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశానికి స్వర్ణ పతకం తీసుకొచ్చాడండి ఈయన ఈ వెంకట్ రాహుల్ అనే అతను భారతదేశానికి స్వర్ణ పతకం తెచ్చిన తెలుగు తేజానికి నేను 10 లక్షల రూపాయలు విరాళం ప్రకటిస్తున్నానని 10 నెలలు దాటిపోయింది రెండేళ్ళు దాటిపోయింది ఒక్క రూపాయి ఇవ్వలేదు నాయన ఇంకా ఐదేళ్లలో 10 లక్షలు వేస్తాడంటే నీ మాట ఎవరు నమ్మేది నాయన ఈ కుర్రాడు భారతదేశ కీర్తి ప్రతాకం ఎదగరేసినటువంటి రాహుల్ వెంకట్కి 10 లక్షలు ఇచ్చావా ఇయ్యలేదు ఎందుకయ్యా ప్రజల్ని అభ్యమభ్య పెడతావు అసలు జనసేన పార్టీకి ఒక సైద్ధాంతికంగా ఒకటి లేదు నేను సీఎం అవ్వాలి నేను ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన అసలు నీకు లేదు ఆ పట్టుదల లేనే లేదు ఎంతసేపటికి పారాసైటిక్ లివింగ్ అన్నమాట చంద్రబాబును ముఖ్యమంత్రిని చేద్దామన్న ఆలోచన తప్పితే నీకు ఇంకో ఆలోచనే లేదు ఎందుకు ఆ దౌర్భాగ్య స్థితి నీకు ఆయనకి 72 ఏళ్ళు ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు ఉంది ఎన్నికలకి 74 ఏళ్ళు వస్తాయి ఆయన ఇప్పుడే ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు ఉక్రెయిన్లో భారతీయ వైద్య విద్యార్థులు అక్కడ చిక్కుకుపోతే అలా అష్ట కష్టాలు పడుతూ అన్న నిద్రాహారాలు లేవు వాళ్ళకి సరైన తిండి లేక వాళ్ళు బాధల్లో ఉంటే ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు అభినందనలు అని చెప్తున్నాడు ఆయన అరవ్వా అటువంటి వాడి దగ్గర నువ్వు శిష్యరికం చేస్తున్నావు ఇంకో 2 ఏళ్ల తర్వాత ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అటువంటి ఆయనతో పొత్తులో వెళ్తానంటావు 15 లక్షలు ఇస్తానన్నవాడు 15 లక్షలు ఇవ్వలేదు అది నువ్వు ఆసరాగా తీసుకుని దాన్ని అలవాటు చేసుకుని 5 సంవత్సరాలలో సంవత్సరానికి లక్ష చొప్పున 10 లక్షలు వేసేస్తానంటున్నావు